దాంతో పాటు హైడ్రిక్ కొడతారా దక్షిణాదిలో కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు మాకు ఎనభై ప్లస్ సీట్లు రావడం ఖాయం రెండో స్థానం కోసమే కాంగ్రెస్ బీజేపీ పోటీ అంటూ కూడా చూడొచ్చు గెలిచాక మహారాష్ట్రలోనూ అడుగు పెడతాం ఎన్టీఆర్ చేయలేనిది ఆయన శిష్యుడు చేస్తారు రెండు వేల పద్నాలుగు పార్టీని విలీనం చేయాలనుకున్నాం మా నేతల రాజకీయ భవిష్యత్తు హామీలు ఇవ్వలే అందుకే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయలే అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ప్రజలలో మా పాలనపై వ్యతిరేకత లేదు కొన్ని పొరపాట్లు చేసాం సరిదిద్దుకుంటాం బాబుపై సెన్సిటివ్గా మాట్లాడి ఉండాల్సిందేమో అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన పరిస్థితి కొంచెం ఓపెన్గా మాట్లాడడానికి అలవాటు పడ్డాం ఈ మధ్య మీటింగ్లో మాట్లాడుతూ ఎన్టీ రామారావు లాంటి వారే ఓడిపోయారు మాదంతా మేము కూడా ఓడిపోవచ్చు అన్నాం అంటే మానసికంగా ఏమైనా సిద్ధమయ్యారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎవరైనా కూడా భూమి మీద పర్మనెంట్ గా ఉండడానికి రాలేదు వాస్తవానికి ఏదో ఒక రోజు ఇంటికి వెళ్లాల్సిందే ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ లాంటి వారే ఓడిపోయారని చెప్పాను అదే సమయంలో మాకంటే మెరుగైన ప్రయత్నాలు ఉంటే ప్రజలు నిస్సంకోచంగా మమ్మల్ని ఇంటికి పంపిస్తారు కానీ ప్రస్తుత పరిస్థితి లేదు గెలుపు మాదే ఖచ్చితంగా ఎనభై ఎనిమిది ఆ సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఓటమి ఉంటుంది అనుకుంటే నేను కూడా కిషన్ రెడ్డి లాగా తప్పుకోవాలి కానీ ఎవరైనా సరే తెగించి చివరి వరకు కొట్లాడాలి అస్త్ర సన్యాసం చేయకూడదు నవంబర్ ముప్పై నా తెలంగాణలో నెగ్గి ఆ తర్వాత తర్వాత మహారాష్ట్రలో కాలు మొత్తం మేము అనుకున్నాం మీకు అనుమానం ఎందుకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నమస్తే రాము ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత నవ్వుతే బాగుంటావు కోపతాపాలు లేకుండా మీరు గతంలోనే చెప్పారు అవును చాలా కాలం చాలా కాలం తర్వాత కలుస్తాం ఏంటి ఏమన్నా కూడా నర్వస్గా మాట్లాడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంతే అన్నారు ఆరేళ్ళ కిందట కూడా ఇంతే హడావిడి బీజేపీ వచ్చేసింది కొట్టేసింది అన్నారు కాంగ్రెస్ ఏదో హడావిడి చేసింది అంటూ కూడా నిన్న జరిగిన ఇక్కడ బిగ్ ఇంటర్వ్యూకు సంబంధించి రాజ్ ఏంది అంటే కల్వకుండ్ల తారక రామారావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైడ్రిక్ కొడతామనే నమ్మకం అయితే చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి